గారిని దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను దగ్గర నుంచే చూసాను వారిని ఒక ఆనెస్టీ ఒక కమిట్మెంట్ వారు అన్నారు వి డోంట్ బిలీవ్ ఇన్ టోకనిజం సో అది మాకు ప్రతిరోజు కూడా మేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ప్రతి పనిలో కూడా సో ఈ కల్చర్ అంటే ఈ సాంస్కృతిక రంగం పైన మనం చేద్దామని అన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు అన్నీ పది పెట్టుకోకండి ఏదోదో చేసేసేయకండి రామకృష్ణ గారు అన్నదే అన్నారు ఆయన డోంట్ డూ టోకనిస్టిక్ వర్క్ ఇది పెట్టడం సన్మానం చేయడం పిలవడం ఇలా చేయకండి ఏ ఒక రెండు పనులు చేసినా సరే మనం సాంస్కృతిక విభాగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక రెండు పనులు చేసినా సరే అవి తరతరాలకు ఉండిపోయే విధంగా చేద్దామని అన్నారు సో లోకేష్ గారు రామకృష్ణ గారు చెప్పింది కూడా మీరే చెప్పారు మాకు ఇంతకుముందు రామ రామకృష్ణ గారు చెప్పింది కూడా దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ విఘ్నులది పెద్దలది ఇక్కడ చాలామంది ఉన్నారు ఈ వేదిక కే నేను మొదట్లోనే చెప్పాను ఇది కేవలం పుస్తకావిష్కరణ కాదు పుస్తకావిష్కరణ డెఫినెట్లీ బట్ ఇది ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచన ప్రణాళిక చేసుకోవడానికి ఒక బీజం ఈ సభ అది సఫలమైందని నేను అనుకుంటున్నాను అయితే మన నేటి మేటి తార పెద్దిరామారావు గారిని ఈ పుస్తకంలో అసలు ఈ వ్యాసాలు ఎలా రాశారు ఎందుకు ఎవనిక ఎలా పత్రిక పెట్టారు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి వాటి గురించి కాకుండా ప్రస్తుతం ఆయన రెండు దశాబ్దాల పాటు రంగస్థలాన్ని చూశారు రంగస్థల మిత్రుల్ని అక్కడ ఉపాధ్యాయుల్ని గురుతుల్యులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ వారందరితో ఎంతో ఇంటరాక్ట్ అయ్యారు రామకృష్ణ గారు అన్నట్టుగా హీజ్ అ క్రిటిక్ బాండ్ క్రిటిక్ సో నేను వారిని కోరేది ఏంటంటే జవనికి అయిపోయింది వన్స్ పబ్లిష్డ్ అండ్ ఆథరైజ్ డెడ్ వన్స్ పబ్లిష్డ్ అండ్ ఆథరైజ్ డెడ్ అని అన్నారు సో మనం ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా మనం ఉన్న ప్రస్తుత నేపథ్యంలో కళలని ఏ విధంగా చూద్దాం ముఖ్యంగా నాటక రంగాన్ని ఏ విధంగా చూద్దాం దీని ప్రస్తుత ఆవశ్యకత ఏంటి కేవలం నటన అంటే మనం స్టేజీ పెట్టి అక్కడే వేయడం కాదు ఆర్ వేరియస్ ఫామ్స్ ఆఫ్ థియేటర్ మల్ చాలా మల్టిపుల్ ఫార్మ్స్ ఉన్నాయి థియేటర్లో సో థియేటర్ యొక్క రంగ్ థియేటర్ నాటకం యొక్క ఆవశ్యకత ఏంటి నేడు దాన్ని ఎలా మనం చూద్దాం ఈ వచ్చే దశాబ్దం రెండు దశాబ్దాల్లో ఏ విధంగా మనం ఒక పాత్వేను క్రియేట్ చేద్దాం వీటి గురించి స్పందించవలసిందిగా రామారావు గారిని కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బుద్ధప్రసాద్ గారికి మేడం మంజులత గారికి ప్రొఫెసర్ రామకృష్ణ గారికి నా సహచరులు మిత్రులు విష్ణు గారికి సభలో ఉన్నటువంటి నా సన్నిహిత మిత్రులు కుటుంబ సభ్యులు నాటకరంగ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అంటే ఒక కళపట్ల ఇంత ఇంత ఫ్యాషన్ ఎందుకు వచ్చిస్తుంది అనేది నాకు అనిపించేది ఏంటంటే మనలాంటి దేశంలో ఉన్నటువంటి లక్షా తొంభై సమస్యలకి అనేక రకాల సమస్యలు ఆ లక్షా తొంభై సమస్యల్లో లక్ష సమస్యలు కేవలం మానసికమైనవే అవి మైండ్ సెట్కి సంబంధించినవి నేను బలంగా నమ్ముతాను అది కుల వివక్షత కావచ్చు లింగ వివక్షత కావచ్చు ఆపరేషన్ కావచ్చు అవకాశాలు లేకపోవటం కావచ్చు ఇవన్నీ కూడా మైండ్ సెట్కి మానసికమైనటువంటి అంశాలని నేను బలంగా నమ్ముతాను ఆ విధమైనటువంటి మానసిక సమస్యలు మైండ్ సెట్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని ఆ దురాచారాలు ఏవైనా కానీ వీటన్నిటిని ఎదుర్కోగల శక్తి మార్చగలిగిన శక్తి కేవలం కళలకి సాహిత్యానికి మాత్రమే ఉంటుందని కూడా నమ్ముతాను కాబట్టే వాటిని మార్చడం కోసం అది సినిమా కావచ్చు సాహిత్యం కావచ్చు టీవీ కావచ్చు పాట కావచ్చు ఆట కావచ్చు ఏదైనా ఈ కళారూపాలు పనిచేసినంతగా ఇంకా ఏది పనిచేయదనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం నన్ను నాటకం పట్ల ఇంత ప్యాషన్తో పనిచేసేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంది మనం అనుకుంటాం మైండ్ సెట్ అనగానే కుల వివక్షత లింగ వివక్షత ఇట్లాంటివి అనుకుంటాం అంటే కొత్త కొత్తగా వస్తున్నటువంటి రకరకాలైనటువంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఇదంతా కూడా ఒకప్పుడు ఒక సెల్లర్ ఈ సెల్లార్ని బాగు చేయించి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం అనేక మంది పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్నారు వాళ్ళందరికీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళకొక ఐదు ఆరు వారాలు శిక్షణ ఇస్తే అద్భుతమైనటువంటివి ఉద్యోగాలు సెటిల్ అవ్వగలుగుతారని చెవి దగ్గర జోరీలాగా జోరీగా పోరు పెట్టి ఇష్టం లేకపోయినా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి నా కోసం నా బలవంతం మీద ఇది లోకేష్ గారు చేయించారు చేయించిన తర్వాత ఏమనుకున్నావు నేను చెప్పింది ఏంటంటే అసలు మనకి ఉదయం నుంచి రాత్రి వరకు ఖాళీ ఉండదు ఉచితంగా శిక్షణ కాబట్టి వేల మంది పిల్లలు వచ్చేస్తారు అని చెప్పాను తీరా చూస్తే ఈ ఆరు నెలల్లో నాలుగు వందల మంది పిల్లలకంటే ట్రైన్ చేయలేకపోయాం కారణం ఏంటంటే మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ అంటే పదివేల రూపాయలకి ఉద్యోగమా మేము చెయ్యం యాభై వేల రూపాయలు ఉద్యోగం కావాలి అంటే ఒక అక్షరం ముఖం రాయలేరు ఒక పది వాక్యాలు మాట్లాడలేరు సరిగ్గా నుంచోలేరు చేతిలో రెడ్డి ఇంజనీరింగ్ అయిపోయినటువంటి డిగ్రీ ఉంటుంది ఇలాంటి ఒక కొత్త తరం అనేక లక్షల మంది రెండు రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్థులు మన సోదరులు మన తమ్ముళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు ఇది రాబోయే రోజుల్లో అతి తీవ్రాతి తీవ్రమైనటువంటి ప్రాబ్లంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మన సిలబస్ల్లో మన పాఠ్య గ్రంథాల్లో ఇవాళ పిల్ల పిచ్చేవి పిచ్చేయ్ కదా గూగుల్లో సుందర్ పిచ్చై మాట్లాడుతూ ఏమంటాడంటే నేను ఢిల్లీలో భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో క్రియేటివిటీ లేకపోవటం మన మార్కులు సైన్స్ నేర్పుతున్నాం లాజిక్ నేర్పుతున్నాం మ్యాథమెటిక్స్ నేర్పుతున్నాం కానీ క్రియేటివ్గా ఆలోచించడం ఎట్లా సృజనాత్మకంగా ఆలోచించడం పనిచేయటం అనేటువంటిది నేర్పకపోతే అది లేదు అది లేనంతకాలం మనకి విపరీతంగా అనేక రకాల సమస్యలు ఉంటాయని కూడా తను ఇవా మాట్లాడతాడు సో ఆ విధమైన సిలబస్ల్లో మనకి సాహిత్యం పట్ల కళల పట్ల పది మందితో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల పట్ల పక్క వాళ్ళని అర్థం చేసుకోవటం ఇలాంటి వాటి పట్ల కళల ద్వారానే ఒక మార్పు కనుక సమాజంలో వస్తుంది దాని ద్వారా మానసిక వికాసం కానివ్వండి ఆనందం కాండి అన్ని కలుగుతాయనేది నేను బలంగా నమ్ముతాను ఆ ప్యాషన్ నుంచి వచ్చినటువంటి రచనలు వీటిల్లో ఎక్కువ ఉన్నాయి అది చెమకుర్తి నాగేశ్వరరావు రా పాడినటువంటి పద్యాల గురించి రాసిన డివి సుబ్బారావు గురించి రాసినా లేకపోతే సీరియస్గా రాసినటువంటి అకాడమిక్ వ్యాసాలు రాసిన అన్నిట్లో కూడా ఒక క్రిటికల్ యాంగిల్ నుంచి చూడటం చూసి దాని ద్వారా కంట్రిబ్యూట్ చేయటం అంటే ఏ విధమైన అంటే వ్యాసవనంగానే వాళ్ళు పరానవారి అక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారని ప్రారంభించటం ఏదో జీవిత చరిత్ర రాయటం కాకుండా ఇది సామాన్యమైనటువంటి పరుషులకు కూడా ఎలా వెళుతుంది ఎలా చేర్చగలుగుతాం అనేటువంటి ఒక ఆ తపన నుంచి ఆ మనోవేదన నుంచి ఆ స్ట్రగుల్ నుంచి వచ్చినటువంటి వ్యాసాలే ఎక్కువ ఉంటాయి అంటే ఒక వాక్యం పెట్ట నాకు బాగా ప్రధానమైన సమస్య ఏంటంటే కవి యాకుబ్బు చాలామంది అనంత రమేష్ అందరూ ఉన్నారు ఇక్కడ కవులు చాలామంది మిత్రులు ఆ మొదటి వాక్యం వచ్చేదాకా పడేటువంటి వేదన పడే అది వస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా వ్యాసం నడిచిపోయేటువంటి విధానం సో అదంతా కూడా అనుభవించి పరవశించి నిజంగా రాసినటువంటి వ్యాసాలు అందుకే ఇవి చాలా తక్కువ వ్యాసాలు అంటే ఇరవై ఏళ్ళలో ముప్పై నాలుగు వ్యాసాలైనా ఒక యాభై అరవై వ్యాసాలు రాశాను రాసినవన్నీ వెళ్ళి వెనక్కి పెట్టుకుని చూసుకున్నప్పుడు నాకు నచ్చని వ్యాసాలే బోల్డ్ ఉన్నాయి సో అవన్నీ కూడా తీసేసి వీటిని ఎడిట్ చేసి ఈ ముందు ఈ పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది ఈ పుస్తకాన్ని ఇంత అద్భుతమైనటువంటి సాయంత్రం మీ అందరు ముందు ఆవిష్కరించడం ఆ ఆవిష్కరణకి పెద్దలందరూ రావటం మీరందరూ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది రామకృష్ణ మాస్టర్ గారు చెప్పినట్టు నిజంగానే నన్ను ఖైదీని చేసి తాళం వేసిన మాట వాస్తవం అయితే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తాళం చెవి నాకే ఇచ్చేశారు కాబట్టి రియల్లీ ఎంజాయింగ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద వర్క్ లోకేష్ గారు లాంటి ఒక మంచి పర్సెప్షన్ ఉన్నటువంటి నాయకుడు ఒక మిత్రులు అలాంటి వారితో వర్క్ చేయటం ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎంతటి విమర్శనైనా చెప్పటానికి జంకర్ కర్లేదు చెప్పొచ్చు దాని మీద డిబేట్ చేయొచ్చు గంటల గంటల ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవచ్చు ఆర్గ్యుమెంట్ల నుంచి ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ అది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే మనం చేసినటువంటి మెంబర్షిప్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కావచ్చు ఏదైనా కానీ ఒక తీవ్రమైనటువంటి వేదన నుంచి బాధ్యత నుంచి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ లభిస్తూ ఉంది ఈ సభకు వచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను